రైలు టికెట్ల బుకింగ్ సంబంధించి ఐఆర్టీసీ కీలక మార్పులు చేసింది. ఈ కొత్త నిబంధన ప్రకారం ఒక వినియోగదారుడు ఒక ఐడి మీద నెలకు 6 టికెట్లు మాత్రమే బుక్ చేసుకోవచ్చు. ఆధార్ వెరిఫై చేసి ఉంటే నెలకు 12 టికెట్ వరకు బుక్ చేసుకునే వీలుంటుంది. ప్రయాణ తేదీకి 120 రోజులు ముందుగా ఈ టికెట్లు బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఇకపై ఐఆర్టీసీలో లాగిన్ అయి నిదానంగా టికెట్ బుక్ చేసుకోవడం కుదరదు. ఎందుకంటే రైలులో ఖాళీ చూసుకొని టికెట్ బుక్ చేసుకోవడం కేవలం 25 సెకండ్ల మాత్రమే సమయం ఉంటుంది. పేమెంట్ చేయడానికి మరో 5 సెకండ్ల మాత్రమే సమయం ఉంటుంది. ఈలోగా టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. టికెట్ బుకింగ్కు సంబంధించి కొన్ని నిబంధనలు. ఏసీ అయితే ఉదయం 10 గంటలకు, స్లీపర్ క్లాస్ అయితే 11 గంటలకు తత్కాల బుకింగ్ ప్రారంభమవుతుంది. ఉదయం 10-12 గంటల మధ్యలో ఒక యూజర్ ఐడిపై 2 టికెట్ మాత్రమే పొందవచ్చు. ప్రత్యేక సమయాల్లో మాత్రం 2 స్టేషన్ల మధ్య దూరాన్ని బట్టి ఒక ఐడి మీద 6 బెర్తలు టికెట్లు తత్కాల్లో బుక్ చేసుకునే అవకాశం ఉంది. తిరుగు ప్రయాణం మినహాయించి ఒక సెషన్లో ఒక తత్కాల్ టికెట్ మాత్రమే బుక్ చేసుకోవచ్చు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు క్విక్ బుక్ సర్వీస్ అందుబాటులో ఉండదు. ఇక తత్కాల్ రిజర్వేషన్ ప్రారంభమైన 30 నిమిషాల వరకు బుకింగ్కు అనుమతి ఉండదు.